సార్ ఇప్పుడు సీఎంలు ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు అందులో ముఖ్యాంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవు అని చెప్పేసి అందరూ విశ్లేషకులు మాట్లాడుతున్నారు మీరు మీరేం గ్రహించారు సార్ ఎందుకు లేవు చాలా ఉన్నాయి ఎలాగంటే ఇది యాక్చువల్గా ఎంత షేమ్ అంటే అవన్నీ మర్చిపోతారు జనం మర్చిపోయేటట్టు చేసేస్తారు వాళ్ళు ఎలాగంటే రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాల ఆరు నెలలే అంత అవుతుంది ఒకటి ఓకే ఇంకా ఎక్కువైందేమో ఆ టూ మంత్స్ అడ్ లైఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్ అది విడిపోయిన వెంటనే ఫ్యామిలీలో విడిపోతారు అన్నదమ్ములు అక్క కచ్చి అందరు విడిపోతున్నప్పుడు ఫాదర్ అందరికీ సమానంగా పంచండి అని చెప్పేసి చచ్చిపోతాడు సమానంగా పంచుతారు కదా పది సంవత్సరాలతో పంచుతారా వెంటనే పంచుకోవాలి కదా ఆ వెంటనే పంచుకోవడానికి అనర్హత వేటి ఎవరు కేసీఆర్ వీళ్ళిద్దరినే ఇద్దరు తోడుదాము రు రేవంత్ రెడ్డిని సేవి నేను ఇద్దరికి ఓట్ ఫర్ నోట్లో కేజీలు పొక్కలో పెట్టాడు మాట్లాడారా ఈ హేతం లోపలికి అదేంతపుడు అదే అతని యొక్క చాణిక్య చతురత క్రుకడ్నెస్ కుతంత్రపు మనిషి ఉంటారు రాజకీయాల్లో దానికి తోడు ఈ ఐదు సంవత్సరాలు ఆయన చేయలేకపోయాడు ఎవరు చంద్రబాబు నాయుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు అయిన వెంటనే ఆయనగా సీఎం అయ్యాడు ఆ ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయాడు కేసు పెట్టాడు అని నోరు మూసుకుని అమరావతి వెళ్ళిపోమంటే అక్కడ అమరావతి వెళ్ళిపోయి అక్కడ ఎలా డబ్బులు చంపచ్చు అని చెప్పేసి సింగపూర్ని అరచేత స్వర్గం చూపించి టైం కలిపించాడు కాలయాపం చేశాడు దీని గురించి అడగలేదు దాని తర్వాత జగన్ వచ్చాడు అతను ఇతను లాలోచి అయిపోయి వాళ్ళ స్వప్రయోజనాల గురించి వాళ్ళ వెనకాల ఉన్న బిజినెస్ చూసి గురించి ఆలోచించారు తప్పితే ఏమీ ఆలోచించకుండా పది సంవత్సరాలు మనల్ని దెబ్బేస్తారు మన మన సీఎంలో ఇక్కడ ఈ కుతంతరపు సీఎంను కలిసి అంటే పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా టైం మారి ఎవరైతే కేసుల్లో ఉన్నారో ఆళద్ర సీఎం లేరు అది పెద్ద జోకు ఇక్కడ వచ్చారు రేవంత్ రెడ్డి అక్కడ ఇది మాట్లాడుకోరే ముందు హూ ఇస్ ద రీజన్ హూ వాజ్ ద రీజన్ ఎవరు కారకులు పది సంవత్సరాల వరకు పచ్చుకోకుండాను పది సంవత్సరాల క్రితం ఏడు వేల కోట్లకు విద్యుత్ బకాయిలు ఉన్నాయని తెలిస్తే దాని మీద దేని మీద కూడా స్పందించేవాడు కదా చంద్రబాబు నాయుడు గారు బికాజ్ ఆయన చేసిన మిస్టేక్ దొరికిపోయారు కాబట్టి బ్లాక్మెయిల్ చేశాడు కేసీఆర్ ఏదైందో ఇప్పుడు ఆ ఏడు వేలతో వీళ్ళు ఏడు వేల కోట్లు ఉంటాయి కదా దాన్ని జగన్ వీళ్ళ సౌలభ్యం కోసం వీళ్ళ మీద ఏం చేయలేదు వీళ్ళు లోక కేసీఆర్ కో హైకోర్టుకు వెళ్ళి తనకి ఫ్యాష్ చేయించుకున్నాడు మీకు మేము ఇవ్వక్కర్లేదు ఇంత గౌరవం ఎక్కడ ఉంటుందో అసలే చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు రేవంత్ చేసిన పొరపాట్ల గురించి విభజన జరగలేదు షెడ్యూల్ టెన్ షెడ్యూల్ నైన్ ప్రకారంగానే విభజన చట్టం అంటారు దాన్ని దాని కింద వచ్చే ఎన్నో ఉన్నాయి ఒకటి ఒకటిలేటి యూనివర్సిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇంకా చాలా ఉన్నాయి సెక్రటేరియట్ ఎవరు ఎవరిన పడుకోలేటారు పది సంవత్సరాలు ఒకటే క్యాపిటల్ అన్నప్పుడు సగం వాళ్ళకి సగం మీకు ఉండాలి పది సంవత్సరాలను ఇక్కడ లేకుండా చేసాడు కేసీఆర్ అతన్ని దాని గురించి ఎవరూ కట్టలేదు హ్యాపీగా సిఎం అయ్యాడు పొరగొచ్చి ఇచ్చారట ఇది వెళ్ళారట అక్కడ మాట్లాడేది అన్నాడు అండ్ హాఫ్ నేను విన్నాను అక్కడ దానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అక్కడ అక్కడ దుర్గేష్ కూడా వెళ్ళేట్టున్నాడు సరే అతను చెప్పలేదు నాకు ఎవరో చెప్పారు ఇంకా చాలా ఇంపార్టెంట్ వెరీ బిగ్ జర్నలిస్ట్ చెప్పాడు అక్కడ జరిగింది వన్ అండ్ హాఫ్ అవర్ కూడా జరగలేదు అయిందో దాని ఇంట్లో భోగం చేశారు తర్వాత ఫినిష్ ఈలోగా బయట తకరకా బయట అందరూ ఉన్నారు ఈ పక్క పార్టీ వాళ్ళు ఆ పక్క పార్టీ వాళ్ళు అందరూ ఉన్నారు ఓకే ఈ లోప దీన్ని బొచ్చిన లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలని సిగ్గలేదండి ఇంతకాలం ఐదు సంవత్సరాలు జగన్ వచ్చినప్పుడు ఒక ఒక ఐదు సంవత్సరాలు వచ్చి సీఎం బా చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాలేనే పోయాడు రాలేకపోయాడు ఉండే జో అయినా కూడా ఈయనకి రావడం ఇష్టం లేదు కేసీఆర్కి ఆ విధంగా ఫిట్ చేశాడు అతన్ని కేసులు ఇరికించాడు ఓకే ఈలోగా బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు అయింది కాబట్టి పది సంవత్సరాల తర్వాత అడుగురావు వచ్చి అంటే నీకు అధికారం వచ్చి నీకు ఒక ఇది బంద వచ్చే వరకు నువ్వు అడగలేకపోయావు ఫస్ట్ మిస్టేక్ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం ఇలా దెబ్బయిపోవడం కారణం ఓకే తర్వాత జగన్ జగన్ వచ్చినప్పుడల్లా ఇద్దరు రూమ్లు మా ఆడుకున్నారు కేసీఆర్ను జగన్ అప్పుడు మరి కెమెరాలు లేవు ఇప్పుడైతే సాక్షి కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సుగ్లేజ్ రెడ్డి బస చేసడానికి అలా అడగడానికి అది కానీ ఈ పక్క ఎవరు సీక్రెట్ మీటింగ్ కాదు ఎవరైతే కట్టేదో ప్రజాభవన్ను కేసీఆర్ దాన్ని ఆ రోజులు కేసీఆర్ నెత్తి పోయిస్తారు ఎందుకు కట్టారు ఇప్పుడు జగన్ విశాఖపట్నంలో కట్టినట్టు గవర్నమెంట్ డబ్బుతో కడితే గవర్నమెంట్ వాడుకోవాలి ఎవరు కడితే ఆడే వెళ్ళాలి సో ఇప్పుడు వాడుకుంటలేదని ఒక అంటున్నాడు అప్పుడు మరి కేసీఆర్ని అన్నారు కదా ప్రజాదరణ వేస్ట్ చేస్తారని ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఆయన కట్టిన బిల్డింగ్లో కూర్చున్నారు ఆయన ఏదో ఆయన గారి సొమ్ములాగా ఇది వచ్చి బాబు గారి సొమ్ములాగా వాట్ ఈజ్ దిస్ ప్రజలకి ప్రజల డబ్బుతో ప్రజల ట్యాక్స్ తోటి ప్రజల బడ్జెట్ తోటి ఇన్ని చేస్తున్నప్పుడు ఇంకా ఏ సమస్య లేకపోతే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినవి కూడా చాలా ఉన్నాయి తెలంగాణకి అండ్ ఆంధ్రాకి ఆంధ్రాకే అన్యాయం జరిగింది ఎప్పుడు చూస్తున్నా భద్రాద్రి రాముడి గురించి భద్రాచలం పక్కన ఉన్న ఒక ఏడు విలేజ్ల గురించి ఐదు వాటి గురించి అది పెద్ద అది పెద్ద క్వశ్చన్ ఏం కాదు ఇంకా పెద్దవి ఉన్నాయి నా లెక్క ప్రకారంగా ఏడు వేల కోట్లు విద్యుత్ బకాయిలు ఉంటే ఈ పది సంవత్సరాల్లో బ్యాంకులు వేసుకున్న కూడా రిటర్న్ పోయి ఉంటుంది మీరు పద్నాలుగు వేలు కట్టాలి ఇప్పుడు నా లెక్క ప్రకారం కానీ పద్నాలుగు వేల కోట్లు కట్టాలి తెలంగాణ యాస్ట్ పే అది దాన్ని డివైడ్ వాళ్ళు అంటే ఎవరెవరు కట్టాలన్నది అది దాని మీద క్యాష్ తెచ్చినప్పుడు మరి జగన్ నోరు మూచు కూర్చున్నాడు అనమాట ఓన్లీ అతను అతని యొక్క బ్లాక్ బై బయటపడ్డది బ్లాక్నెస్ అంతా ఓన్లీ రీసెంట్లీ ఎప్పుడు వచ్చినప్పుడు ఆడుకో ఆడు ఊరుకోవడం వీళ్ళందరూ అండర్స్టాండింగ్ అనమాట దానికి కేటీఆర్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళే అవుతాడు అలా అనుభవం చేస్తాడు వీళ్ళ పార్టీస్ వాళ్ళ పార్టీస్ అందరూ కలిసి తెలంగాణ ఆంధ్రలో ఉన్న పెద్దోళ్ళే వాళ్ళ స్వయం కోసమే వాళ్ళు డిస్కస్ చేస్తారు అప్పుడు కెమెరాలు లేనివి ఇప్పుడు 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 కెమెరాలు లేవని అంటలేదు అన్నీ ఉన్నాయి అయినా కూడా లైవ్ అవ్వాలంట ఎందుకు ఇవ్వాలి ప్రజలకు వేరే పని లేదంటే మాట్లాడింది వన్ అవరు ఏమో ఆడుకున్నారు పోల కూర్చోవాలి ఇచ్చుకోవడం ఇచ్చుకోవడం అసలు సమస్యలు చాలా ఉన్నాయి దెర్ ఆర్ యూనివర్సిటీస్ టు బి డిస్కస్డ్ పార్టెడ్ విద్యుత్ బకాయిలు అండ్ ఆల్సో షెడ్యూల్ నైన్ ప్రకారంగా విభజన చట్టంలో ఏముందో అవన్నీ రావాలి షెడ్యూల్ టెన్లో ఏమవుతుందని అన్నీ రావాలి బయటికి అవన్నీ చేయడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం మళ్ళీ వీళ్ళు ఆధార వెళ్తారట వీళ్ళు ఏం చేస్తారు ఇది కూడా వాళ్ళ స్వప్రయోజనం కోసమే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ప్రాపర్టలు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఏమన్నా దెబ్బ తొలగొద్దాము ఇతనికి ఏమన్నా అక్కడ ఏమన్నా ప్రాపర్టీ అలాగ అయిపోయింది అలాగ అనకూడదు కానీ దీస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ప్రతి సంవత్సరాలు ఎందుకు పట్టింది నీకు నీకు ఐదు సంవత్సరాలు అయింది ఓడిపోయావు మిగతా ఐదు సంవత్సరాలు జగన్ అయించాడు వెళ్తే కలిసిపోయాడు కలిసి వ్యాపారాలు చేసుకున్నాడు అదే మీకు ఎంతటి దరిద్రమైన గవర్నమెంట్లని ఎక్కడ చూడలేదు మన మన దేశం చూస్తున్నాం ఐఎమ్ వెరీ సారీ వీళ్ళకి కల్పించుకుంటాడు అంటే కల్పించుకుంటే ఇంక మనకు రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా చాలా ఉన్నాయి దాన్ని ఎదురు పంచుకోవాలి వీటి అన్నిటికీ వడ్డీ ఎవరు ఇస్తారు నువ్వు వరల్డ్ బ్యాంక్ నుంచి చేస్తున్నావు వడ్డీ అవ్వ సెక్రటేరియట్ ఎదుబాబులు కొట్టారు పది సంవత్సరాలు ఉన్నప్పుడు కేసీఆర్కి ఆ మాత్రం కామన్ దిస్ హైదరాబాద్ హిస్ అ క్యాపిటల్ ఫర్ టెన్ ఇయర్స్ అని విభజన చట్టం కింద ఆ ఒక్కటి తేల్చి పంపినప్పుడు ఆ ఒకటి యూ ఇట్ లేకపోతే అది ఆంధ్రా వాళ్ళు వదిలేసి నువ్వు చెప్పినట్టు కట్టుకోవాలి కట్టుకునే వరకు నుంచి నువ్వు ఒకరోజు వాళ్ళకొక రోజు వాళ్ళు నువ్వు ఒక పది రోజులు వాళ్ళు అలా వాడుకోవాలి తప్పితే ఎందుకు ఎందుకు కట్ చేశారు అసలు హైదరాబాద్ మీద కాదనట్టుగా చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేసిన పొరపాట్లు ఓట్ ఫర్ నోట్ ఇప్పుడు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు ఈ పాయింట్ ఎవరు మాట్లాడరు నువ్వటి స్టాకింగ్ ఇట్ రెండు గంటలైంది మూడు గంటలైంది ఆడవాడే మహాడేవీలో కూర్చుని ఇలా జరిగింది ఇలా జరిగింది ఇది బుల్షిట్ ఫస్ట్ టెల్ ద రీజన్ పది సంవత్సరాలు ఎందుకు పట్టిందో చెప్పాలి ఈ సో కాల్డ్ ఎలక్ట్రానిక్ మీడియా సో కాల్డ్ మీరు ఎల్లో జర్నలిజం కానీ వీడు సాక్షి కానీ ఐదు సంవత్సరాలు అతను దెబ్బ వేసాడు దెబ్బ ఏటే కాదు నువ్వు ఇష్టం నీ ఇష్ట వచ్చి చేసుకోపోయినాడు ఏడు వేలు కట్టకలేదని చెప్పేసి హైకోర్టులో స్ప్లాష్ తెచ్చుకున్నాడు అతను ఈ దింటీవిని ఇంప్లీట్ ఇంప్లీట్ అప్లికేషన్ ఉంటుంది అది కూడా పెట్టుకోలేదు అతను వదిలేశాడు స్టేట్ని అతను ప్రయోజనం కోసం అతను కట్టున్నాడు కేసీఆర్ ప్రయోజనం అది కూడా దెబ్బ అయిపోయారు ఎందుకు దెబ్బ అయిపోయారు అలాగేలాగే దెబ్బ కదపడ్డాను ఇప్పుడు వీళ్ళు వచ్చి చాలా ఇదిగా పంచుకుంటాక వస్తారా అని వస్తున్నాడు ఎప్పుడు రావాలి ఇప్పుడు ఎప్పుడు రావాలి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రావాలి చంద్రబాబు నాయుడు గారు టెన్ ఇయర్స్ బ్యాక్ రావాలి రాలేకపోయి బికాజ్ యూ హార్ మిస్టేక్ ఇప్పుడు దీన్ని రిపేర్ చేయకుండా సర్దుమని చేస్తారు ఎలాగంటే ఇదంతా ప్రజల కోసం చంద్రబాబు నాయుడు చేసేదంతా ప్రజల కోసం అక్కడికి వెళ్ళి అడిగాను విభజన చేస్తాం ఏదో ఒక వంద కోట్లు ఒక వెయ్యి కోట్లు రావాలనుకో ఒక కోటి రూపాయలు ఇస్తారు అయిపోయింది అన్నమాట అదే మీకు అదేవిధంగా ఎక్కువ నువ్వు వెయ్యి కోట్లు అడుగున వెంటనే వెయ్యి కోట్లు ఇచ్చేస్తే రెడ్డి గురించి బ్యాడ్ మాట్లాడుకుంటారు కాబట్టి అతను ఎవరి కాడే వాళ్ళ యొక్క భుజాలని తడుక్కుంటూ దే విల్ ట్రై టు జస్టిఫై ద పబ్లిక్ ప్రజలకి దృష్టి బ్యాడ్ అవ్వకూడదు వీళ్ళు దట్ ఈస్ ద ఓన్లీ క్రైటీరియా తప్పితే నిజంగా స్టేట్కి రావాల్సింది నువ్వు తెచ్చుకోవాలని నిబద్ధత ఉంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఎదుర్కుంటుంది అక్కడ సరిపోతుంది ఇట్ విల్ టేక్ ఫోర్ ఫైవ్ డేస్ ప్రతీది ఫైల్స్ బయటకి తీసుకొచ్చి ప్రతిదీ విభజన చట్టం షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ ప్రకారం ఏమేమి ఉన్నాయి ఎవ్రీథింగ్ దానికి వడ్డీతో సహా ఇవ్వాలి వీళ్ళు ఎప్పుడు చూసినా తిరిగి మళ్ళీ అడుగుతున్నారు ఎంత ఘోరం అంటే బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణలో ఉన్న మేధావులు మేధావుల బొంగ వాళ్ళు తిరిగి ఆంధ్ర ఇవ్వాలంట ఆంధ్రాకి ఎలాగని ఏం జరిగిందనేది మోడీతో సహా ఉన్న ముప్పై ఒక రాష్ట్రాలకు తెలుసు ఆంధ్రాకి ఏం జరిగిందనేది నేను ఆంధ్ర గురించి మాట్లాడటం జరిగింది అది వీళ్ళు చేసిన వ్యక్తిగత బిక్స్టేక్ల వలన వాళ్ళు అడగలైపోయారు పంచమని అడగలేపోయారు పంచవలసింది వడ్డీతో సహా చేస్తే రెట్టింపు అవద్దు ఇప్పుడు ఆర్డినరీ బ్యాంకులు ఇచ్చినా కూడా ఎయిటీన్ పర్సెంట్ వేసుకున్న టెన్ పర్సెంట్ వేసుకున్నా కూడా రెట్టింపు అవద్దుప్పుడు అది అవన్నీ కూడా ఇవ్వక లేకుండా వీళ్ళ స్వయప్రయోజనాల కోసం చేసుకుని ఏమో ఆంధ్రాకి ఇస్తారని రాసేసుకుని వీళ్ళు వీళ్ళు తీసుకుంటారు మూడు వేల కోట్లు నా అనుమానం అది కేసీఆర్ వాళ్ళు మరి ఎలా సంపాదించారు ఒకటేమో బ్యారేజ్ కడతాడు అది వంద సంవత్సరాలు ఉండాలది యాభై ఏడు ఉండాలి పాతిక ఉండాలి పాతిక నెలలో దిగిపోతే అప్పుడే వాళ్ళు వాళ్ళు దిగిపోతూ ఉంటాయన్నారు సిగ్గిలేదటి తెలంగాణలో ఉన్న వీఆర్ఎస్ వాళ్ళకి దిగిపోతాయా వాట్ నాన్ సెజ్ యూ టాకింగ్ ఇంక్లూడింగ్ కేటీఆర్ వాట్ ఆర్ యూ టాకింగ్ హూమ్ ఆర్ యూ ట్రైంగ్ టు ఫుల్ సో ఇటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నప్పుడు వీళ్ళని చేసిన ప్రక్రియ జస్ట్ ఐ వాష్ ఏదో ప్రజల దృష్టిలో మేము వెళ్ళాం ఒక హడావుడి చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఇక్కడ మళ్ళీ పునాది వేసుకున్నాక కూడా అతని స్వార్థం కూడా ఉంటుంది ఇందులో గెలిపిన వెంటనే అక్కడికి అతనికి సన్మానం ఎవరు టీడీపీలో ఈ తప్ప ఇవి నిజంగా రాష్ట్రానికి రావాల్సింది ఉంటే సో మచ్ ఇస్ దేర్ సో మచ్ వీళ్ళకేమీ లేదు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రావాల్సింది ఏమీ లేదు ఏమీ లేదు పూచుకు లేదు దే ఆర్ ట్రయింగ్ టు ఫ్రేమ్ అదే నువ్వు మీరిద్దరి మీద ఫైన్ చేయాలి అసలు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ సిపిఎన్ మీద జగన్ మీద దాన్ని ఇతను వాడుకున్నాడు ఎవరో కేసీఆర్ వాడుకున్నాడు దాన్ని చేసుకుని ఎన్ని అన్యాయాలు చేయాలి అన్యాయాలు చేశారు ఆంధ్రాకి దిస్ ఈజ్ ట్రూత్ దో ఆర్ లివింగ్ హియర్ టెన్ ఇయర్స్ నువ్వు ఎందుకు సెక్రటేరియట్ పర్ పాల్గొట్టావు అట్ ఇస్ వెళ్ళ ఫస్ట్ క్వశ్చన్ సెక్రటేరియట్ ఎందుకు పాల్గొట్టావు బికాస్ ద దిస్ హైదరాబాద్ ఇస్ ఫర్ టెన్ ఇయర్స్ హూ గివ్ హూమ్ యూ జగన్ ఇచ్చాడు పర్మిషన్ వాడేవాడు ఇవ్వడానికి సీఎం అయిపోయినంత మాత్రాన్ని పర్మిషన్ చేస్తావా హైదరాబాద్ వాడుకో ఇది ఇప్పుడు అంతకుముందు వచ్చి ఇతర పారిపోయాడు ఎవరు చంద్రబాబు నాయుడే పారిపోయాడు కేసులో పెట్టాడు ఓట్ ఫోర్ నోట్ కేసులో పెడితే అమరావతి వెళ్ళిపోయాడు ఉండడం జూబ్లీ హిల్స్ అయినా హైటర్బేట్లో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక ఇల్లు హిల్ కట్టుకుని నేను అక్కడ ఉన్నట్టుగా పిక్చర్ ఇచ్చి ఇంకా అక్కడ ఐదు అప్పటికి ఒక ఐదు సంవత్సరాలు అయిపోయింది సింగపూర్ చూపించాడు మనకి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఓకే పోలవరం శూన్యం అది ఆడెంత తినేసారన్నది చాలామందికి తెలుసు అంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా లక్ష కోట్ల ఎప్పుడు అడుగుతున్నాడు ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ జరిగానా పోలవరం జరిగానా ఆ లక్షాడితే కలిసి పదివేలను ఇస్తారు అందులో వీళ్ళు తీసుకు ఎంత కడతారుగా చూడాలి స్టిల్ ఐఎం ఫర్ విశాఖపట్నం మెయిన్ క్యాపిటల్ అమరావతి ఒకటి కర్నూలు ఒకటి అలాగుంటేనే కరెక్ట్ ఒక్క అమరావతిలోకి వెళ్ళి నువ్వు రెండు లక్షల కోట్లు పెట్టినా కూడా అందులో తినేసింది పోగా ఖర్చు పెడుతుంటే ఇప్పటికీ ఈ ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు కదా పది సంవత్సరాలు కూడా క్యాపిటల్ తయారవదు You will not get Andhra will be remained as without and Palavaru will be uncompleted. Okay.